ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను అభివృద్ధి పాదంలో నడిపించడానికి సీఎం జగన్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. జగనన్న విద్యా కానుకను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం రాజకుమార రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జగనన్న విద్యా కానుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎక్సైజ్ శాఖ వాణిజ్య పన్నుల శాఖ మాత్యులు ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మాట్లాడారు. అనంతరం రాష్ట్ర యువత అధ్యక్షుడు ధనుంజయరెడ్డి మాట్లాడుతూ జగనన్న పిల్లలకు ఆలోచన మంచి విద్య ఆరోగ్యం భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న విద్యా కానుక ద్వారా బాగా చదువుకుని డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. విద్యా కమిటీ చైర్మన్ మోహన్ కుమారి మాట్లాడుతూ ప్రతి పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతోందని జగనన్న విద్యా కానుక ద్వారా చదివించే భారం ఏ తల్లిదండ్రులకు లేకుండా చేస్తున్న జగనన్న ప్రభుత్వం జగనన్న వెంటే మేముంటామని అన్నారు. ఎంపీడీఓ చిన్నరెడ్డప్పల్లి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో పోటీ పడి చదివే విద్యా విధానాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వానికి అందరూ కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రతి పథకం 100% ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ సీనియర్ నాయకుడు కేశవరెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన చిన్న చిన్న కుటుంబాలలో కూడా మేధావులు ఉన్నారని జగనన్న విద్యా కానుక ద్వారా వారిని బయటకు తీసుకువచ్చే విధానం పేద కుటుంబాలను మంచి స్థాయిలో ఎదిగే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. వైసీపీ మండల కార్యదర్శి ధనుంజయ వర్మలి మాట్లాడుతూ ఈ కళాశాల ఆవరణలోనే ఎందరో మేధావులు చదివి బయటకు వెళ్లారని ఇప్పుడు ఈ కళాశాల పాత భవనాన్ని పునర్నిర్మించాలని ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరి కోరిక ఇదేనని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామిని మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా నాణ్యమైన కిట్ బ్యాగ్ మీ బిడ్డలకు ఇస్తూ మేనమామగా జగనన్న మీకు ఉన్నారన్నారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో ఆ ప్రాంతం ఆ రాష్ట్రం ఊరు ఇల్లు బాగుపడుతుందని అన్నారు. ఆ దిశగా మన జగనన్న ఆలోచనలు ఉన్నాయని ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ వసుమతిదేవి, ఎంఈఓ విజయకుమార్, మండల అధికారులు, వైసీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. ఇప్పుడు మనకు జగనన్న విద్యా కానుక ఈరోజు ఈ గుడ్లు చూడండి, ఏ విధంగా ఉందో క్వాలిటీ గుడ్లేవి. నేను ఊరికే చెప్పడం లేదు, ఆయన రెండు జతలు ఇచ్చితే జగన్మోహన్ రెడ్డి మూడు జతలు ఇచ్చాడు. మూడు జతలు ఇస్తే ఎంత దీని విలువ అంటే 3,500 రూపాయలు ఇస్తారు. కుట్టుకులు వచ్చి 40 రూపాయలు,
ఈ బ్యాగ్ కరీలు చూడండి మీరు, ఇదేమి తమాషగా ఏదో కలర్ వేసి కరీదు కాదు, ఇది మోసం చేసే కరీదు కాదు. తనకు అందుకే జగన్ అన్నని పిల్లకాయలకి మేనమామగా పనిచేస్తుండ్రు లేదమ్మా, చెప్పండి మా మేనమామగా పనిచేస్తుండ్రు లేదా, మీ అమ్మఒడికి మా ఆడవాళ్ళ పైన డబ్బిస్తున్నాడు లేదా, మీరు కోరిన కోరిక ఈ మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేస్తున్నాడు కదా, కానీ మీరు మాత్రం ఒకటి అమలు చేయట్లే. మీకోసం మద్యపానం చేస్తే మీ గ్రామాల్లో మందు ఎక్కడ చేసినా మొన్న పాపిరెడ్డి పిల్లలు ధర్నాలు చేశారు, ఆ ఊరు మొత్తం మందు లేకుండా చేశారు. ఆ పని ఆడవాళ్ళంతా చేయాలా? ఆ ఊరు నాశనం అయిపోతుంది, ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. ఏ కేసులో ఉండి ఆడబిడ్డలు చిన్న వయసులోనే వితంతులు అయిపోతున్నారని ఆయన ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటే, మీరు మీ గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటే దాన్ని చూసి చూడబట్టి పోతున్నారు. మీరు ఒక సమాజం బాగుపడాలన్నా, ఒక ఇల్లు బాగుపడాలన్నా ఎక్కడైతే ఆడవాళ్ళని పూర్తిగా పూజిస్తారో, ఏ ఊరైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో, ఏ రాష్ట్రం అయితే ఆడవాళ్ళపైన అభిమానం ఉంటుందో, ఆ రాష్ట్రం, ఆ ఇల్లు, ఆ గ్రామం పూర్తిగా బాగుపడుతుంది. ఎందుకంటే మీకే తెలుస్తుంది ఆ కష్టాలు.